తెలుగువారి ఆరాధ్యదైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 90వ జయంతిని పురస్కరించుకొని షాద్నర్ బీవీ రావు నగర్ కమ్యూనిటీ హాల్లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కమ్మ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి, షాద్నర్ అధ్యక్షులు పాతురి వెంకటరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం నందమూరి తారక రామారావు గారని ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా కమ్మ సంఘం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి షాద్నర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పినపాక ప్రభాకర్, సలహాదారులు గుదే వసంతరావు, కోశాధికారి జొన్నల గడ్డ శ్రీనివాస్, కార్యదర్శి వల్లినేని సాంబశివరావు, పాతురి సత్యనారాయణ, మక్కపాటి మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, మల్లినేని శ్రీనివాసరావు, రమేష్, పూర్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ నుంచి వచ్చే పనులు కూడా డ్రైవర్ ఒక వస్తున్నాడు, ఇక్కడ నుంచి లేకపోతే ప్రియతమ నాయకుడు, కమ్మ సోదరుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా రాజనగర్ కమ్మ సేవా సమితి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి వారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి చరిత్ర ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావుని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు, మరి ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి ఫరుక్నగర్ మండలం షేరిగూడ గ్రామంలో వానాకాలం పంటల సాగు అవగాహన సదస్సును నిర్వహించిన ఫరుక్నగర్ మండల జడ్పీసీ వెంకటరామ్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ పత్తి, కందులు, అంతర పంటలు వేయాలని, ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రియాంక, గ్రామ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, ఎంపీటీసీ భార్గవకుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉన్న పరిస్థితులు అంటే మక్కలు వేసుకునే వాళ్ళు జరిగే పరిస్థితులు అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కన్నడ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల పరిస్థితులు అనేది ఉంది, అందులో వర్షాలు ఎక్కువ పడుతుంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వర్షాలు పడితే మనకు కర్ణాటక పడితే చెన్నై వస్తుంది, మహారాష్ట్ర పడితే గోదావరి వస్తుంది. వర్షాలు ఎక్కువ పడితే ఉంటుంది కదా, మక్కలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చి మన దగ్గర ఆయన గుండెలు ఎక్కువ సర్టిఫికెట్ అలా ఇంపుట్ ఏంటంటే ఇలా లేబర్ కాస్ట్ తక్కువ దాన్ని కదా, వాళ్ళ దానికి మనకి ఇప్పుడు లక్షల మంది పనిచేస్తున్నారు. మహారాష్ట్ర మన రైతు కూలి ఎక్కువ, మన రైతు కూలి తక్కువ, మన దిగుబడి తక్కువ, మన మక్కలు ఒక్క వర్షం తక్కువైతే మక్కల మొత్తం మరి గత మూడు నాలుగు ఏళ్ళు ఎక్కువ చూసుకుంటాం మక్కల పరిస్థితి అనేది. ఒకసారి అది మన పశువులకు పెట్టిన టైంలో మన అక్కడ మక్కల పరిస్థితి చూస్తామండి. అందుకే కేసీఆర్ గారు ఏమంటారంటే అన్ని మీద ఆలోచించి రైతు నష్టపోదు, రైతు నష్టపోతే దిశ నష్టపోతుంది, రైతు బాగుపడుతుంది. కంది, పత్తి కానీ, వడ్లలో సన్న రకాలు, సన్న రకాలు ఎక్కువ రేటు కాబట్టి ఎక్కువ సేల్ అవుతుంది, మంచి వాల్యూ సన్న రకాలు.
కందులు వేసుకుంటే మక్క పత్తి వేసుకుంటే దాన్ని గవర్నమెంట్ పొందదు. గతంలో ఏమిటంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి రాష్ట్రం అనుమతి అవసరం మక్కల మనకి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొత్తం ఎత్తేసింది. ఎక్కడ పోయి ఎక్కడ అనుకోవచ్చు, మనం పోయి ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం వీడు అనుకోవచ్చు. కాబట్టి రోజు మనకు మక్కలు నష్టపోతూ మహారాష్ట్రంలో అనేటువంటి మక్కలు మక్కలు ఈ రోజు పరిస్థితులు ఈ ఎండాకాలంలో వాళ్ళు మనకు 1100 మక్కలు సప్లై చేస్తున్నారు, మనకు అది నష్టపోతుంది. కాబట్టి దయచేసి అంటే మీరు అందరూ కూడా కంది కంపల్సరీ వేయాల్సిందే. నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వ్యవసాయ శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో రైతులకు వానాకాల సాగు పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు జిల్లాల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన సలహాల మేరకు రైతన్నలు పత్తి కంది పంటలను అధికంగా సాగు చేయాలన్నారు. రానున్న వర్షాకాలంలో మొక్కజొన్న పంట సాగు చేయవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రాజగోపాల్, వైస్ చైర్మన్ రజనీకాంత్ యాదవ్, ఎంపీటీసీలు కొమ్ముకృష్ణ, కుమారస్వామి, చంద్రపాల్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు, వార్డ్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాం మనం కేసీఆర్ గారు రైతు పక్షపాతి, రైతుల కోసం రైతు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఆయన గెలిచిన తెలంగాణ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన రైతుల కోసం 24 గంటలు కరెంట్ ఇచ్చింది. దాంతోపాటు రైతు బండ్లు ఎకరాకు 10,000, సంవత్సరానికి 10,000 ఇస్తుడు. దాంతోపాటు రైతు బీమా, అదేవిధంగా రుణమాఫీ కార్యక్రమం చేపట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు వర్షాకాలంలో ఏ పంటలు వేస్తే బాగుపడతారు రైతులు అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామాన రైతు అవగాహన సభలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్పిన ప్రభుత్వం చెప్పినటువంటి సలహాల సూచనలు పాటించి రైతులు ఏ రకమైన మంచి గిట్టుబాటు ధర వచ్చేటివి, అదేవిధంగా మేలు రకమైనటువంటి విత్తనాలు సరఫరా చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు ఈ అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా లేనిపోయిన అపోహలు పెట్టుకోవచ్చు. ఆయన ఉద్దేశం ఒకటే, రైతు బాగుపడాలన్న ఉద్దేశంతో, రైతు గిట్టుబాటు ధర రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏ ప్రభుత్వం చేయండి, దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలంలో 5,000 హెక్టార్లకు ఒకటి రైతు వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు వేదిక అంటే అక్కడ ఒక 500 మంది రైతులు కూర్చొని అన్నీ చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వస్తారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు వస్తారు. కాబట్టి ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో రైతులకు సలహాలు ఇస్తే ఎక్కడైతే మార్కెటింగ్ ఉంటుందో, ఏ పంటకు మార్కెటింగ్ ఉంటుందో, ఎక్కడైతే ఏ పంట గిట్టుబాటు ధర వస్తుందో, దాని ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మన కోసం ఆలోచన చేసింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం సూచించిన పంటలు, అదేవిధంగా మేలు రకమైన పంటలు వేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా, ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా, ఇక్కడ అధికారులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నట్టు వేస్తే అధిక లాభాలు వస్తాయనే ఉద్దేశం. ఎందుకంటే పోయినసారి పత్తి 5,600 అమ్మింది, కందులు 6,000 అమ్మినాయి, ఉలువలు జొన్నలు మంచి ధరలు అమ్మినాయి. కనుక ఈసారి కూడా అవే పంటలు వేయాలి. మొక్కజొన్న వేయొద్దని అన్నాడు. మొక్కజొన్న ఎందుకు వేయొద్దన్నాడు అంటే అన్ని రాష్ట్రాల్లో మొక్కజొన్న వేస్తున్నాం. మొక్కజొన్న వేస్తే మిగతా రాష్ట్రాలలో 800-900 దొరుకుతున్నాయి. కనుక మన రాష్ట్రంలో కూడా, ఎందుకంటే బీజేపీ మోడీ గారు ఏం చెప్పారంటే మనం పండించిన పంట ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ప్రకటన చేసిండు. కనుక దాంతో మన కేసీఆర్ గారు భయపడి మా రైతు సోదరులు లాగమవుతారని ఉద్దేశంతో మొక్కజొన్న వేయొద్దని చెప్పిండు. అందుకని దయచేసి మొక్కజొన్న వేయకుండా మనందరము ప్రభుత్వ అధికారులు సూచించిన పంటనేసి అధిక లాభాలు పొందాలనే ఉద్దేశం ఈ మీటింగ్ ఉద్దేశం. అందుకని దయచేసి మీరు అందరూ పంటలు పంటలు వేసేటప్పుడే మీరు పలాను తెలంగాణ సోన ఇంత వాడ ఇంత వేస్తున్నాము, మొక్కజొన్న ఇవి కందులు ఇన్ని వేస్తున్నాము అనే నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే మీకు ఏమేమి అవసరం ఉంటాయో, మందు సంచులు ఎన్ని అవసరం పడతాయి, పనిముట్లు ఎన్ని అవసరం పడతాయి, మందు పంపులు ఎన్ని అవసరం పడతాయి అనే దాని లెక్కల్ని అంచనేస్తారు. కనుక మీరు అందరూ ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నాను. ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు అవన్నీ. అట్లాగే రైతు సోదరులు వేసిన పంటనే వేయకుండా పంట మార్పిడి చేసుకోవాలి. దాని ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మొన్న కూరగాయలు పెట్టినాం, కూరగాయలు పెడితే ప్రతి ఒక్కడు ఉట్టిగా తెంపి పోసి వచ్చారు.
అదే ఉద్దేశంతో ప్రభుత్వం సూచించింది కనుక ప్రభుత్వం సూచించిన వర్షాధార పంటలు వేసుకొని వీరందరూ అధిక లాభాలు పొందాలి అట్లాగే చెల్లకెళ్ళి కూడా ఒండ్రు మట్టి కొట్టుకొని రైతులు సారవంతంగా పంటలు పండించుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అట్లాగే ఈ కార్యక్రమం నిర్వర్తించమని చెప్పిన మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ।